135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందారెడ్డి కుమార్తె సునీత కలిశారు. సచివాలయంలో 2 బ్లాక్లో మంత్రి అనిత ఛాంబర్లో దివంగత వైఎస్ వివేకానందారెడ్డి కూతురు సునీత ఆమెను కలిశారు. తన తండ్రి వివేక హత్య కేసులో జరిగిన అన్యాయం పైన అనితకు వివరించినట్టుగా సమాచారం. హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలవడంపైన రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపైన అనితకు సునీత వివరించినట్లు తెలుస్తోంది. వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు సునీత. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరినట్లుగా సమాచారం. కేసు విచారణ జరుపుతున్న సిబిఐ అధికారులపై తప్పుడు కేసు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని సునీత తెలిపారు. ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని హోంమంత్రి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసులో అసలు వాస్తవాలు ఏంటి అన్నది ఇంకా బయటకు రావడం లేదు. హత్య జరిగి 7 గడుస్తున్నా కేసు చిక్కుముడి పూర్తిగా వీడలేదు. హత్యకు వాస్తవ కారణాలు ఏంటి? అసలు హత్య జరిగిన రోజు ఏం జరిగింది? హత్య జరిగి దాదాపు 6 అవుతున్నా ఎందుకు మర్ధరీ మిస్టరీ వీడటం లేదు? ఈ కేసులో అసలు దోషులను ఎందుకు నిర్ధారించలేకపోతున్నారు? ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మళ్లీ తనకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర హోంమంత్రి అనితను సునీత కలవడంపై రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.